రామ్ చేస్తే ఆఫీసర్ కిడ్నాప్ చేస్తానారు, కారు వెళ్ళిపోతున్నది. అంత పెద్ద ప్రమాదం జరిగినా చిన్న దెబ్బలతో బయటపడింది. పాప జాతకురాలే. ఏం జాతకమయ్యా బాబు, పుట్టిన సంవత్సరానికి తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. వాళ్ళక వెనక ముందు ఎవరూ లేరు. ఇప్పుడు ఈ పిల్ల అనాథైపోయింది. ఈ బిడ్డ బాగోగులు ఎవరు చూస్తారయ్యా? ఎంతో మంది పేదవాళ్ళు కల్పవృక్షంలో శ్రీ కృష్ణా జంక్షన్ కాపాడడం కోసం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలవంతని ఆఫీసర్ అదే కృష్ణా జంక్షన్ లో ప్రాణాలు పోగొట్టుకోవడం మనందరినీ కలవర పెడుతుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. ఈ బాంబు బ్లాస్ట్ గురించి వివరాలు ఏమైనా చెప్తారా? బాంబు పేలడానికి 2 నిమిషాల ముందు ట్రాఫిక్ జామ్ జరిగింది. అదే సమయంలో ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీసర్ గారి కారులో బాంబు పెట్టి ఉంటారు అని ఈ ప్రాథమిక పరిశీలనలో తేలింది. అంటే ట్రాఫిక్ జామ్ కూడా హత్యలో భాగమే అంటారు? ఖచ్చితంగా హత్యలో భాగమే. ఈ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారనుకుంటారు? అది దర్యాప్తులో తేలుతుంది. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఈ హత్య ఎవరు చేసినా సరే, వారు ఏ స్థాయిలో ఉన్నా సరే వదిలిపెట్టాం. ఓకే సార్. అండ్ ద గిల్టీ మస్ట్ బి పనిష్డ్. థాంక్యూ సార్. ఈ దేశంలో క్రూరముఖమైనా సరే పులిని చంపితే 14 ఏళ్ళు శిక్ష వేస్తారు, నోరు లేని చెట్టు నరికినా సరే 7 ఏళ్ళు శిక్ష వేస్తారు. ఆకలి తప్ప అన్యాయాన్ని ఎదిరించలేని అభాగ్యుల కోసం ఎంతో నీతిగా కష్టపడ్డ ఈ ఆఫీసర్ ప్రాణాలు తీసిన వారిని ఎవరు శిక్షిస్తారు? ఎంక్వైరీ ఎంక్వైరీ అంటారు. నిజానికి ఎంక్వైరీ అంటేనే అసలు నేరస్తుల్ని తప్పించడం కదా. ఎన్ని కేసుల్ని మనం చూడట్లేదు? అసలు ఈ సిటీలో మట్టికి విలువ ఉంది కానీ మనిషి ప్రాణాలకే విలువ లేదు. కెమెరామెన్ వెంకట్తో సురేష్. నమ్మించి మోసం చేస్తావరా? అనేది చెప్పడానికి వచ్చింది అనుకుంటా. ఏంటనే బాధ? నేను చిన్నప్పటి నుండి భగవంతుడు అనుకున్నా కదరా, ఇప్పుడు కాదని తెలిసింది కదా. ఇంకేంది ఏముంది? మా పేదోళ్ళకి నీడ పోయింది, ఫుడ్ పోయింది, గాడికి గుడ్డు పోయింది అని పేదరపు నడుస్తాడు. ఇందులో కొత్త ఏముంది? మామూలుగా ఏంది మామూలు? పేదోని పేరు చెప్పుకుని ఓట్లు అడిగినప్పుడు మామూలు కదా. పేదోని పేరు చెప్పుకునే కదరా అసెంబ్లీకి పోయినావు. అదే పేదోళ్ళ రక్తం తాగి బతుకుతున్నావు కదరా. ఇప్పుడు సమయం కదా, నాకేం చెప్పాడెందుకు రాలే? నన్ను చంపడానికి వచ్చింది. జంక్షన్ లో పుట్టిన అనాథ బిడ్డనరా నేను. నిన్ను చంపకుండా వదలనరా, మళ్ళీ వస్తారా? తల్లి పాలకు రొమ్ముకు ఎంకరా వచ్చాడు. బాబాయ్ బాబా మర్డాలో సాలి. Oh!
కొత్తట్లు వేసిండ్ర. తీసుకోమండ్రా. అయ్యయ్యో, ఏందన్నా ఇది? నిన్నటి దాకా జంక్షన్ కలెక్షన్ తెచ్చి నీకే ఇచ్చింది కదా, పాపం సంపిస్తున్నామేందన్నా? కందక లేని దొరదా నీకెందుకురా? మిమ్మల్ని రే కుక్క సౌదస్తారా? అయ్యో చేతిరా, వీళ్ళు అమ్మ కడుపులు కాలా? వీళ్ళు చేతులు పడిపోదు. రే మంచి నేను బట్టలు రారా, వెళ్ళనా నువ్వు? అదే ఓ చెడ గాలి దాటుతుంది. రాజు ఏమైంది? రాజు పండుగ చేస్తున్నావా? వస్తున్నా వస్తున్నా. నలు దిక్కులు కలిపిన చోటే తలు దిక్కు పొమ్మంటుంటే నలుగురితో కలిసిన మనసే నలిగి నలిగి పోతుంటే మింగి నీడ నువ్వనంద నేల విరిచి పొమ్మంటుందా ఊపిరాడ నువ్వకుందా గాలి గొంతు కోసిందా పునరపి జననం పునరపి మరణం మా కొత్తిక ఇంకో జన్మ పుట్టించకు బ్రహ్మా నలు దిక్కులు కలిపిన చోటే తలో దిక్కు పొమ్మంటుంటే నలుగురితో కలిసిన మనసే నలిగి నలిగిపోతుంటే ప్రాణం ఎందుకు కలిసెను బంధం గుండెపై చెరగని గాయం శూన్యమే ఇక మా గమ్యం మూవన్నెల దీపమే మసివారిపోయిందా మా వెన్నెల వీధిపై విధి విషమే చిమ్మిందా శాపంతో జన్మించిన శోకం పునరపి జననం పునరపి మరణం మా కొత్తిక ఇంకో జన్మ పుట్టించకు బ్రహ్మా.